ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి బీజేపీని గట్టిగా నిలదీయలేరు, ఆయనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి బీజేపీ ఏం చేసినా ఆయన స్పందించలేరు అన్న ఒక ప్రచారాన్ని అయితే ప్రత్యర్థులు చేస్తూ వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏకంగా బీజేపీ గెలుపునే దాదాపు ఈరోజు ప్రశ్నించేశారు. హర్యానా ఎన్నికల్లో తొలి రౌండ్లలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత దిశగా వెళ్తున్నప్పటికీ ఆ ఆధిక్యం అన్నది కొన్ని రౌండ్ల తర్వాత పూర్తిగా పడిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చేసింది. దీనిపైనే దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తాం. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అంశం పైన ట్విట్టర్లో స్పందించారు. హర్యానా ఫలితాలు ఏపీ ఫలితాలకు ఏమాత్రం భిన్నంగా లేవు, ప్రజల్ని ప్రజాభిప్రాయాన్ని గందరగోళానికి గురి చేశాయంటూనే ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం బలంగా ఉండడంతో పాటు మరింత బలోపేతమయ్యేలాగా చర్యలు ఉండాలి, యుఎస్ యూకే కెనడా ఆస్ట్రేలియా జపాన్ నార్వే డెన్మార్క్ లాంటి చాలా దేశాలు చెప్పారు ఆయన. ఆ దేశాల్లో ఇప్పటికీ పేపర్ బ్యాలెట్నే వాడుతున్నారు, మనం కూడా పేపర్ బ్యాలెట్ను వాడాలి, అప్పుడే ఓటర్లలో విశ్వాసం పెరుగుతుంది అని కూడా జగన్మోహన్ రెడ్డి తన ట్విట్టర్లో వ్యాఖ్యానించడంతో పాటు బీజేపీ కాంగ్రెస్తో సహా దేశంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు ఆయన ట్యాగ్ చేశారు ట్వీట్. ఒక జనసేన టీడీపీకి మాత్రం చేయలేదు. నేరుగా హర్యానాలో బీజేపీ గెలుపునే ప్రజాభిప్రాయాన్ని గందరగోళానికి గురి చేసేలా ఉన్నాయని చెప్పడం ద్వారా ఆ గెలుపు పైన అనుమానం వ్యక్తం చేశారు. ఈవీఎంల విషయంలోనే ఏదో జరిగిందన్న అనుమానం అయితే పరోక్షంగా ఆయన వ్యక్తం చేశారు. ఈ అంశంపైనే మనతో మాట్లాడడానికి ప్రముఖ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. పురుషోత్తం రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి ట్వీట్ అన్నది బీజేపీ గెలుపునే ప్రశ్నించింది అంటే ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు గత ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కానీ అంతమంది ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఆయన వ్యవహార శైలి బీజేపీ విషయంలో చూసిన వాళ్ళకి ఇది ఒక అనూహ్యంగానో తెగించాడా ఇట్లాంటి అనుమానాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఇట్లాంటి స్పందన తెలియజేయలేదు. నేను నాకు ఈ రెండు పరిణామాలు చూసినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భయపడిన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం అయినప్పుడు ఇంకా భయపడాలి కదా. నాకు అర్థమైనంత వరకు ఏంటంటే ఆయనకి నచ్చిన విషయాలు ఎఫెక్టివ్ గా చేస్తాడు, భయం అనేది ఉండదు అనేది ఈ ట్వీట్ ద్వారా నాకు అర్థమైంది. ఇన్ని రోజులు ఆయన అనుకోరా ఈ దేశం అని అంటాడు కదా, నా రాష్ట్రం నా పరిపాలన, దీంట్లో కూరుకుపోయాడు. అంటే ఇది తప్ప ఇంకో ప్రపంచం నాకేం సంబంధం, పక్క రాష్ట్రం తక్కున్నాడు. అది తప్పని మొన్న జరిగినటువంటి ఢిల్లీ ధర్నా ద్వారా తెలుసుకున్నాడు. అంటే ప్రపంచంలో జరిగే విషయాలు, భారతదేశంలో జరిగే విషయాలు కూడా మనం భాగస్వాములు అవ్వాలి. ఎందుకు ఢిల్లీలో దాడులకు వ్యతిరేకంగా ధర్నా జరిగితే చిన్న పార్టీ పెద్ద పార్టీ కాదు, పెద్ద సంఖ్యలో పార్టీలు రావడం తన మనోధైర్యాన్ని పెంచింది, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచింది. దాన్ని చూసిన తర్వాత బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది కరెక్ట్ అనుకున్నట్టున్నాడు. అంటే పక్క రాష్ట్రాల్లో జరిగే పరిణామాలతో మాకేం సంబంధం లేదనుకుంటే రేపు మనలు పట్టించుకోరు అనేది క్లియర్గా అర్థమైన తర్వాత సంబంధం లేకపోయినా హర్యానా రాష్ట్ర ఫలితాల్ని ఈరోజు ఆయన ప్రశ్నించాడు. ప్రశ్నించుకుని డైరెక్ట్గా బీజేపీని ప్రశ్నించాడు. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సహజ స్వభావమే. కాబట్టి ఈ రోజు ఆయన గుర్తించలేదు, ఈరోజు గుర్తించి మంచి పని చేశాడని నేను అనుకుంటున్నాను. అదే ఇప్పుడు హర్యానాలో ఏమేదేమి కూటమి పెరుగుతాం కాదు, ఏమి కాదు, నేరుగా బీజేపీని ఆయన బీజేపీ గెలుపునే ఇది సరైన గెలుపు కాదు, ఇక్కడ కూడా ఈవీఎంల్లో ఏదో తారుమారు జరిగింది అని అయితే స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఈ ట్వీట్ చూసిన తర్వాత, ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బీజేపీ బాధితుల కూటమిలోనికి ఏమైనా వెళ్తున్నారా అన్న ఒక అభిప్రాయం అయితే కలుగుతోంది కదా. బహుశా భావ స్వారూప్యంగా ఉన్న వాళ్ళతో కలుస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఇప్పుడే ఆ నిర్ణయం తీసుకొని ముందుకెళ్తాడు అనుకోలేము. రెండోది ఆ అవసరం రాష్ట్రంలో ఇంకోటి లేదు. ఇప్పుడు కోఆర్డినేషన్ అంటే ఎవరితో చేసుకోవాలి? ఇంకా కాంగ్రెస్ వామపక్షాలతో చేసుకోవాలి. వామపక్షాలతో పెద్ద సమస్య కాదు, కాంగ్రెస్తో చేసుకున్న రాజకీయంగా చదనపు ప్రయోజనం ఏమి లేదు కాబట్టి అంత దూరం వెళ్ళడు. పైపిచ్చి ఇప్పుడు విభజన హామీలు, వాళ్ళతో ఉన్న గొడవలు, తన చెల్లెలు, ఇన్ని వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ రాష్ట్రానికి కానీ ఆయనకి కానీ వచ్చే ఉపయోగం లేదు కాబట్టి నేరుగా అసోసియేషన్ కాదు. కానీ ఒక సంఘీభావాన్ని ప్రకటించడం ద్వారా నేను బీజేపీ బీజేపీ అలయన్స్కి భిన్నంగా ఉండే వాళ్ళతో కలుస్తాను, ముఖ్యంగా ఈవీఎంల ట్యాంపరింగ్ అనే ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో దానికి బాధితులు అందరూ ఎందుకు బాధితులు అంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సమాచారం లేదా కాంగ్రెస్ పార్టీ అయితే మేము గుర్తించాం ఆ ఎలక్షన్ రిజల్ట్స్ అన్నారు. ఇది చాలా ప్రమాదం. ఒక ప్రధాన రాజకీయ పార్టీ ఎలక్షన్ని గుర్తించడం అనేది చాలా ప్రమాదకర స్టేట్మెంట్. ఎందుకు వచ్చింది ఈ దుస్థితి? ఒక అనుమానాలు వచ్చినప్పుడు నివృత్తి చేసిన ఎలక్షన్ కమిషన్ మినిమం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా నేషనల్ పార్టీ మేము గుర్తించమంటే ఎందుకు గుర్తించరు? మీకు అనుమానాలు ఉంటే మా దగ్గర రాని ఎలక్షన్ కమిషన్ పిట్టన చేయాలి కదా, డోంట్ కేర్ అంటే వ్యవహరిస్తా ఉంది. ఇది చాలా ప్రమాదం. ఆంధ్రప్రదేశ్లో విమర్శ వచ్చినా ఏడ విమర్శ మేము పట్టించుకో మా పని మాది అన్నట్టు అనడం అనేది ఈ అనుమానాలకి మరింత పెంచుతా ఉంది. ఇది ఖచ్చితంగా గెలిచే పార్టీల యొక్క విశ్వసనీయతను దెబ్బతీసే అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. ఏపీలో అయితే మరీ దుర్మార్గం కదా, ఏపీలో ఒక రాజకీయ పార్టీ
అనుమానం వ్యక్తం చేసిన తర్వాత దాన్ని నివృత్తి చేయకపోగా ఆ అనుమానాన్ని శాశ్వతంగా అందరిలో ఉంచిపోయి ఉండేలా చేసేసింది. బ్యాటరీ 90% ఎలా ఉంది అంటే దాని మీద మాకు సంబంధం లేదు, మా దాంట్లో ఉండదు అది అని చెప్పేసి తప్పించుకున్నారు. చాలా చోట్ల ఏకపక్షంగా ఓటింగ్ జరిగింది. ఆడ మళ్ళీ రీకౌంటింగ్ చేయాలంటే ఆ స్లిప్పులన్నీ ఎంచాలి అంటే లేదు అనేసారు. ఇంకా దీని తర్వాత ఎవరికైనా అనుమానాలు అయితే పెరుగుతూనే ఉన్నాయి కదా. అయితే ఇంకొకటి ఇక్కడ ప్రమాదం ఉందేమో అనిపిస్తోంది. ఇప్పుడు ఈవీఎంల వల్లే ఓడిపోయాం అని ఏదైనా ఒక రాజకీయ పార్టీ పదే పదే చెప్పడం వల్ల ఇక ఆ పార్టీ క్యాడరు నాయకులు అంతా ఇక ఈవీఎంలే ఫలితాన్ని నిర్దేశిస్తూ ఉంటే రాబోయే ఎన్నికల్లో కూడా ఇలాగే జరగచ్చేమో, ఈ బీజేపీ అధికారంలో ఉంటుంది కదా, ఆయన ఆ పార్టీతో ఉండే కలిసి ఉండే పార్టీ కూటమిలో ఉండే పార్టీలే మళ్ళీ ఇదే పని చేయొచ్చు కదా అన్న ఒక అభిప్రాయం వస్తే ప్రతిపక్షాలకు మరింత డ్యామేజ్ కదా, అది నష్టం కదా. అంటే ఆ అనుమానంతో పాటు మళ్ళీ వీళ్ళు కూడా ఎంచుకుంటారు కదా కొత్త మార్గాల్ని. ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు మిత్రులు ఎవరు శత్రువులు ఎవరు? ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎవరితో చంద్రబాబుతో ఎంత కొట్లాడినారు, మరి ఎంత కలిసి చూసినారు, కాబట్టి ఇంకేం నైతిక విలువలు ఏమి లేవు కదా రాజకీయాల్లో. కాబట్టి కలిసి ఉన్నవారితో సావాసం చేయొచ్చు కదా. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న రాజకీయ కాబట్టి దిగజారుతాయి రాజకీయ పార్టీలు. ప్రతి పార్టీ ఎదుర్కోవడం కోసం కాదు, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయి లేదా ఈవీఎంలు అనుమానం బలపడినప్పుడు ఎదుర్కొనే రోజులు రాజకీయాలు లేవు భారతదేశంలో. దాంట్లో మనం కూడా ఇన్వాల్వ్ ఎక్కడ ఇంకోసారి రైడ్ తీసుకుందామా అంటే మనం కూడా ఏమన్నా ఏర్పాట్లు చేసుకుని ఇట్టు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే కన్సల్ట్ ఎలక్షన్ కమిషన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోయినా అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇంక మనం ఏం చేయలేమేమో అనే నిరాశకు వచ్చి మీరు అన్నట్టు బీజేపీతో రాజీ పడిపోతారనే ప్రమాదం ఒకటి ఉంది. నేను రాజీ పడితే ప్రమాదం కన్నా మనం కూడా సైడ్ మార్గాలు ఎంచుకుందాం, మనం కూడా దాంట్లో సంబంధించి వాళ్ళు ఏమైనా ఇన్వాల్వ్ అవుదాం అనే ధోరణికి వెళ్ళిపోయినారనుకోండి డెమోక్రసీ మరింత పతనం అవుతుంది. నేను అనుకుంటున్నాను వచ్చే ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ త్వరగా కానీ దీనిపైన ఒక డెసిషన్ తీసుకొని అనుమానాలు నివృత్తి చేసే ప్రయత్నం చేయకపోతే అందరూ ఏ మాత్రం అవకాశం ఉంటే ఆ మాత్రం ఈవీఎంలు ట్రాంపరింగ్ చేయడం కోసం జరిగే ప్రయత్నాల్లో చేయకూడని పనులను చేసే అవకాశాలు కూడా వ్యక్తం అవుతాయి. సక్సెస్ కావచ్చు, ఫెయిల్ కావచ్చు. దీన్ని వాడుకునే వాళ్ళు ఇంకో బ్యాచ్ ఉంటారు కదా, నేనైతే ఈవీఎం బాగా నాకు ఈ అనుభవం ఉంది సార్, నాకు ఆ అనుభవం ఉంది సార్ అని చెప్పేసి వాళ్ళు ఒకటి ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు. ఆ రకంగా ప్రజాస్వామ్యం ఒక మనుగడికే ప్రమాదం వచ్చే అవకాశం అనేది రెండు కోణాలు ముందుకు వస్తాయి. అయితే ఒకటి ఏ మాటకి ఆ మాట చెప్పాలి కానీ ఈ దేశంలో గడిచిన ఒక లాస్ట్ 5 ఇయర్స్లో బీజేపీకి సెంట్రల్లో చాలా బిల్లుల విషయంలో గట్టి మద్దతుగా నిలిచిన పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, పక్కన ఒడిశాకు చెందిన నవీన్ పట్నాయక్ ఉన్నారు. వీళ్ళిద్దరే దారుణంగా దెబ్బతింటారు. దారుణంగా దెబ్బతినడం అంటే మళ్ళీ అలా ఇలా కాదు, మరి ఏకంగా చాలా దారుణంగా దెబ్బకొట్టారు. ఇంత రూలింగ్ చేసి ఇన్ని పథకాలు ఇచ్చి ఇంత చేసిన తర్వాత ఈ రిజల్ట్ అన్నది ఎవరు జీర్ణించుకోలేకుంటున్నారు. అంటే ఇప్పుడు ఏదో ఒక ఉంటే కాంగ్రెస్ కూటమి వైపు ఉండాలి, లేకుంటే బీజేపీ కూటమి వైపు ఉండాలి, మధ్యలో ఉండే పార్టీని పూర్తిగా మింగేసే ప్రయత్నం ఏమన్నా బీజేపీ చేస్తోందా? ఖచ్చితంగా బీజేపీతో స్నేహం చేసే వాళ్ళందరికీ ఒడిస్సా అండ్ ఏపీతో డైరెక్ట్గా స్నేహం చేసేవాళ్ళు కానీ ఇండైరెక్ట్గా వాళ్ళకి ఒక హెచ్చరికే, ఒక గుణపాఠమే. ఎందుకు అంటున్నానంటే నేను ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని నాటి నేను చెప్పదలుచుకోవాలి, నాకు ఆధారాలు లేవు. కానీ ఒడిస్సా ఫలితాల్లో కానీ ఏపీ ఫలితాల్లో రెండు మూడు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఈరోజు ఒంగోలులో ఈవీ ప్యాడ్లు వాటిని సరిచూడమన్నారు, లేదా విజయనగరంలో ఎంపీ బ్యాటరీ ఛార్జింగ్ గురించి అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ రెండు అనుమానాలు మీకు వచ్చినప్పుడు కనీసం మానవత చట్టపరంగా రియాక్ట్ కావాలి, లేదా ఇన్ని రోజులు మనకు సహకరించారు కనీసం ఎలక్షన్ కమిషన్ విచారణ కన్నా ఆదేశించాలి అతి ఆర్గనైజేషన్గా. ఏది చేయలేదు కాబట్టి ఇంత పెద్ద విమర్శలు వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ తన బాధ్యతగా తప్పు మీ ఆరోపణలు పవిచి విజయనగరం ఆయన అయితే మీ దృష్టిలో ఉంటే మమ్మల్ని బెదిరించారు అధికారులు అని చెప్పినాడు, మీరు ఇతర అయిపోండి కంప్లైంట్లు ఇచ్చి అని చెప్పి. అప్పుడు కనీసం ఎలక్షన్ కమిషన్ లేదు ఆ అధికారి పేరు చెప్పండి యాక్షన్ తీసుకుంటామని చెప్పాల. ఎలక్షన్ కమిషన్ బాధ్యతగా వ్యవహరించలేదు, బీజేపీతో ఇండైరెక్ట్గా స్నేహం ఉన్నామని చెప్పిన దానికి కూడా కృతజ్ఞత లేకుండా పోయింది. కాబట్టి బీజేపీతో స్నేహం ఉండడం అనేది ఎంత ప్రమాదం, వాళ్ళ లాభం ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తారు, లాభం జరిగిపోతే ఇంకో రకంగా ప్రవర్తిస్తారన్న అనుమానం కూడా చాలా ప్రాంతీయ పార్టీలకు ఒక హెచ్చరిక తీసుకుని వాళ్ళతో దూరంగా జరిగే అవకాశాలు కూడా ఉంటాయనేది మనకు అనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇప్పుడు మామూలుగా సామెత చెప్తూ ఉంటారు రాజు మీదకి కత్తి ఎత్తిన తర్వాత ఏదో ఒకటి తేలిపోవాలి. ఈవీఎంల పరిస్థితి కూడా అలాగే ఉన్నట్టు, ఈవీఎంల మీద ట్యాంపరింగ్ జరుగుతోంది, ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయని ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన ఒక 4 రోజులు ఒక 1 వారం రోజులు హడావిడి చేయడం, ఆ తర్వాత మానేయడం, ఇది కరెక్ట్ కాదేమో. ఒకవేళ కాంగ్రెస్ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ వ్యతిరేక పార్టీలు ఒక తాటి మీదకి వచ్చి దీన్ని అటో ఇటో తేల్చే వరకు వెనక్కు తగ్గకుండా ఈ దేశవ్యాప్తంగా పోరాటం చేస్తే తప్పించి దీనికి ఒక పరిష్కారం అనేది ఎలా లభించదు కదా అనే అభిప్రాయం కూడా ఉంది. నిస్సందేహం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్లో అది మనకు దానికి కొంచెం ఆన్సర్ కూడా లభిస్తుంది. అంటే మీరు ప్రారంభంలో ప్రస్తావించినట్టు
ఒక బీజేపీతో సహా అన్ని పార్టీలకి ఆయన ట్విట్ చేయడం అంటే అప్పీల్ చేయడమే. అప్పీల్ చేయడం అంటే నేను రెడీ అని చెప్పడమే. మూడోది బ్యాలెట్ పేపర్ డిమాండ్ చేస్తున్నాడు. అంటే దీని అర్థం ఏమిటి, ఎలక్షన్ కమిషన్ ఈ కాలంలో వ్యక్తమైనటువంటి అనుమానాలని నివృత్తి చేయకపోతే బ్యాలెట్ పేపర్ మినహాయించి ఇంకొక పరిష్కారం లేదనే డిమాండ్ జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి స్పష్టంగా వచ్చేసింది ఈరోజు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి ఒకడే, ప్రాంతీయ పార్టీలు ఒకటి వారా, కానీ ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మేము ఏంటి ఒక జాతీయ పార్టీ. ఇప్పుడు ఆ పార్టీ నివృత్తి చేస్తారా లేకపోతే బ్యాలెట్ పేపర్ కావాలనే క్యాంపెయిన్ కానీ దేశవ్యాప్తంగా తీసుకుంటే తీసుకుంటుంది, కాంగ్రెస్ ఇంకా రాజీ పడదు. ఎందుకంటే హర్యానాలో ఏం జరిగింది పక్కన పెడదాం, కానీ ఒక నమ్మకం అయితే రామ్నాథ్ గారు ప్రపంచ భారతదేశంలో చాలా మంది ప్రజలకి ఒక అపనమ్మకం అయితే ఎలక్షన్ కమిషన్ వచ్చింది ఏమో అనేది మాత్రం బీజం పడిపోయింది. ఆధారాలు నాకు లేకపోవచ్చు మీకు లేకపోవచ్చు, ఎందుకు వస్తుంది ఇన్ని అనుమానాలు వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ నోరు జరగకపోయింది. మామూలుగా ఎలక్షన్ కమిషన్ గత 2019లో ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపించిన రెండు సవాలు అని చెప్పింది. మీకు గుర్తుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ పోయినారు రాజకీయ పార్టీ, ట్యాంపరింగ్ చెప్పండి అన్నాడు. ఈరోజు ఛాలెంజ్ ఎందుకు తీసుకోలేదు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అనే మెసేజ్ వెళ్ళిపోయింది. ఈరోజు దేశ ప్రజలందరూ వ్యతిరేకించే వాళ్ళందరూ కొంచెం సంథింగ్ ఏదో జరగతా ఉందని అనుమానానికి వచ్చేసారు. ఈ అనుమానం బలపడితే ఇది ఒక రాజకీయ ఎజెండాగా కాంగ్రెస్ మారుస్తుంది, మారిస్తే దాని కారణంగా కొన్ని ఓట్లు బీజేపీ కోల్పోతుంది. ఏసేవాళ్ళు కూడా జాగ్రత్తగా వస్తారు, అది నష్టం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ హర్యానా ఓటమితో జగన్ గారి పిలుపుతో కాంగ్రెస్ పార్టీ వైఖరితో ఖచ్చితంగా దేశవ్యాప్త సమస్యగా మారుతుంది. కొన్ని ర్యాపిడ్ స్టెప్స్ అయితే వస్తాయని అనుకుంటున్నాను. అంటే ఇది కావాలి ఇప్పుడు ఈసీ స్వతంత్రంగా పనిచేస్తుందని పైకి చెప్పుకున్నా ఎన్ని చెప్పుకున్నా కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ అజమాయిషి అనేది దాంట్లో పరోక్షంగా ఉండి ఉంటుంది, దాంట్లో అనుమానమే లేదు. ఎవరైనా అలా ఉండదు అనుకుంటే అది అమాయకం. అలాంటప్పుడు ఈ గందరగోళాన్ని వీళ్ళంతా ఎంటర్టైన్ చేస్తున్నారా, కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు ఈసీ కావచ్చు కలిసి ఈ గందరగోళం ఉండనే ఏంటి ప్రతిపక్షాల్లో, అసలు నిజంగా గెలుస్తున్నామా నిజంగా ఓడిపోతున్నామా అన్న ఒక గందరగోళం ఉంటే ఆ పార్టీ శ్రేణులు కావచ్చు సైకలాజికల్గా బాగా ఇబ్బంది పడతారు, దెబ్బతింటారు, మంచిదే కదా అని ఏమైనా వీళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారా దీన్ని, అందుకే నివృత్తి చేయడానికి ముందుకు రావడం లేదా? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ స్వతంత్రత పైన మొన్నటి వరకు అనుమానం, ఇప్పుడు ఏముంది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండకూడదని తీర్మానం చేసిన తర్వాత. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్లో ఒకప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నాడు, ఆయన లేడు ఇప్పుడు ప్రధానమంత్రి, ప్రధానమంత్రి నామిని ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు అనుకుంటా బహుశా. కాబట్టి ఇద్దరు వాళ్ళు అయిపోయినారుగా, ప్రధానమంత్రి నామిని నోరు చేస్తారు మనకు తెలుసు. కాబట్టి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే ఎలక్షన్ కమిషన్ లేకుండా చేసిన తర్వాత దానికి ఇంకా విశ్వసనీయత ఆడు ఉంది. కాబట్టి వాళ్ళ దయా మన ప్రాప్తంగా మారిపోయింది. కాబట్టి ఎలక్షన్ అందువల్లనే ఎలక్షన్ కమిషన్ ఒక పారదర్శకత లేకుండా వ్యవహరిస్తుంది అనిపిస్తుంది. నిస్సందేహంగా ఈ బీజేపీ బాధ్యత, ఎందుకు బాధ్యత, ప్రధానమంత్రి, ప్రధానమంత్రి నామిని, లీడర్ ఆఫ్ అపోజిషన్. మీకు తెలిసి ఈ మధ్యకాలం లీడర్ ఆఫ్ అపోజిషన్ అన్నారు, ఇద్దరు సభ్యులు రాజీనామా చేసినప్పుడు అపోజిషన్ లీడరు అభ్యంతరం చెప్తే దాన్ని రిజర్వ్ చేసినారు, 2:1 కొట్టడ బారేసినారు, అయిపోయింది మెజారిటీ డెసిషన్. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ నాయకత్వం కేంద్ర ప్రభుత్వానికి ఈ బాధ్యత ఉంది. ఈ బాధ్యతను నెరవేర్చకపోతే ఖచ్చితంగా ఈవీఎంల వల్ల వీళ్ళు గెలుస్తున్నారేమో అని ప్రజల్లో ఒక ప్రోపగండా మొదలెడితే దానివల్ల అదనపు నష్టం ఎవరు ఈవీఎంలు సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ వస్తుంది. అయితే ఒకటైతే ఈరోజు క్లారిటీగా కనిపించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడో హర్ట్ అయ్యారేమో అనిపించింది, బీజేపీ మీద కావచ్చు కేంద్ర ప్రభుత్వం మీద కావచ్చు. చాలా బిల్లులకు నేను మద్దతు ఇస్తే చివరకు తన వ్యక్తిత్వాన్ని తన పార్టీనే కొన్ని వర్గాల్లో సమూలంగా నిర్మూలించేలాగా టీడీపీ జనసేన ఎత్తేసినప్పుడు పరోక్షంగా బీజేపీ కూడా సహకరించింది. పెద్దలు మౌనంగా ఉండొచ్చు కానీ ఇక్కడ లోకల్లో ఉండే బీజేపీ నాయకులు పక్క తెలంగాణ నుంచి బీజేపీ నాయకులు వచ్చి పెద్ద హడావిడి చేశారు, అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీని పూర్తిగా వేసేయాలన్నంతగా ట్రై చేశారు కానీ సాధ్యం కాలేదు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఒక అంచనాకు వచ్చారేమో, ఇప్పటికైనా కూడా ఈ బీజేపీ ఈ ఎన్డీఏ కూటమి అన్నది మనకి స్నేహితుడు ఎప్పటికీ కాలేరు, మనం ఇంకో దారి చూసుకోవాలేమో అన్న ఆలోచనతో ఏమైనా ఉన్నారేమో అనిపిస్తోంది. నాకు కూడా అది అనిపిస్తుంది. ఎందుకంటే తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారంలో ఒక అన్సైంటిఫిక్ డిమాండ్, ఒక రుజువుగా అనేటువంటి అంశం పైన ఇంత దేశవ్యాప్తంగా రాద్ధాంతం జరుగుతుంటే అసలు రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులందరూ ఓవర్గా రియాక్ట్ అయినారు. చివరకు సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి గారిని ఎలా మాట్లాడితే అడిగిందని కూడా తప్పుపట్టారు. తెలుగుదేశం తప్పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు తప్ప వీళ్ళందరినీ వదిలేసి ఢిల్లీలో పెద్దలు మాత్రం ఏమి మాట్లాడకుండా ఉంటే రెండు రకాల రాంగ్. ఒకటి బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎంత దారుణంగా డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంది, రెండో వైపు ఏ చిన్న సమస్య హిందువులకు వచ్చినా నేనున్నానని చెప్పి బీజేపీ ఇవి ఏ స్టాండ్ తీసుకోవాలా. పైపెచ్చు సుప్రీంకోర్టులో సొలిసిటర్ జనరల్ ఎప్పుడో చూసినావా మనం, రాష్ట్రం నుంచి ఇద్దరు, దేశం నుంచి ఇద్దరు, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు చూసినావా, వేస్తే సిట్టు లేకపోతే సిబిఐ కూటమి కమిటీ అది కూటమి, అంటే ఇట్లాంటి కూటమి కమిటీగా మారిపోయింది. అంటే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, కేంద్ర సిబిఐ అండ్ మూడు పార్టీలు జరిపినాయి. అంటే దీన్ని చూసినప్పుడు ఇట్లాంటి సహకారం ఎప్పుడు జగన్ గారికి లేదే, చాలా విషయాల్లో అంత ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళు ఈ విషయంలో సహకరించినట్టే కదా ఇండైరెక్ట్గా.
సొలిసిటర్ జనరల్ కోర్టు ఏమైనా చేయించా రైట్ దాని కోర్టుకు ఉంది, కానీ సొలిసిటర్ జనరల్ ఒపీనియన్ బాగుంది సిట్టు ఇంకొంచెం కావాలి. కానీ దీన్ని బట్టి చూస్తే బీజేపీ వ్యవహార శైలి చాలా ప్రమాదకరంగా మారింది తన పట్ల అనే అభిప్రాయంకి వచ్చాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా స్టెప్పు కరెక్టే, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రావడం కరెక్టే, దీని ద్వారా మరింత దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసే అవకాశాలు ఇస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తీసుకున్న స్టెప్స్ కరెక్ట్గా ప్రాపర్లీ కరెక్ట్ అనిపిస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఓపెన్ గా చెప్పాలంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్న పరిస్థితుల్లో ఆయన ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం మోపిన కేసులు ఇవన్నీ చూసినప్పుడు అయితే ఒక చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అయితే ఆయన ఉన్నారు. కానీ ఇంత ఢేర్గా ఈరోజు బీజేపీ గెలుపునే ప్రశ్నించేలాగా ట్వీట్ పెట్టారంటే చాలా ధైర్యం చేశారు, చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. బహుశా ఆ కేసులు తనను ఏమీ చేయలేవు, వీళ్ళు ఎవరు చేయలేరు అన్న ఒక ధీమా ఉంటేనే కదా ఇంత ఓపెన్ గా స్పందించగలుగుతారు. మొన్నటి వరకు అయితే అదే చెప్పారు, కేసులు ఉన్నాయి కాబట్టి నేను రెండు బీజేపీని ఏమి అన్నారు. నేనంటుంది ఏంటంటే, ఇంత ముందున కేసులు ఏం కావు, అది మీరు ఆ కేసులు చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశే జీవోలు తప్పు కాదు, ప్రభుత్వానికి ఏ నష్టం లేదని చెప్పేసినారు. ఇంకా రెండే కదా ఆరోపణలో, కాబట్టి ఆ కేసు అయిపోతుంది. కానీ నేను బలంగా నమ్ముతుంది ఏంటంటే, ఇంకేమీ కాదులే అయితే అయిందిలే అని మాత్రం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకమైన టైప్ పాలిటీషియన్, ఆయన నేను అనుకుంటా ఉండేది ఇన్ని రోజులు అవసరం లేదనుకున్నాడు, ఇప్పుడు అవసరం అనుకుంటున్నాడు అంతే తప్ప. ఇప్పుడు భయపడేవాడైతే ఇప్పుడు ఎక్కువ భయపడాలి. మీరు చెప్పినట్టు అధికారం పోయింది, 11 సీట్లకే పరిమితం అయిపోయినాడు, అన్నిటికన్నా మించి తన మీద కొత్త కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా భయపడలేదు అంటే తను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంకా ధైర్యంగా ఉండాలి కదా లెక్క ప్రకారం ఏం చేస్తారనేసి. బట్ నేను అనుకుంటుంది ఆయన ఒక రకమైన టైప్లో, ఏంది మనకు జాతీయ రాజకీయాలు అవసరం లేదు, నా రాష్ట్రం ఇప్పుడు అనుకున్నాడు, నా కార్యకర్తలే వద్దనుకున్నాడు కదా, పార్టీ ఏ వద్దు అనుకోని వాలంటీర్లు నమ్ముకున్నాడు, ఏది నమ్ముకుంటే అది పోవడం. ఆ స్టైల్లో ఇన్ని రోజులు బీజేపీతో మనకు పని లేదు, వాళ్ళతో గొడవద్దు, ఆడి ఆడికి పోయింది విజయసాయిరెడ్డి ఏకంగా రాజ్యసభలో నెహ్రూని తిట్టేంతవరకు వచ్చినాడు. మీ గమనంలో ఉంటే ఫాస్ట్ ట్రాక్లో ఏకంగా ఢిల్లీ బిల్లును సపోర్ట్ చేసేసినారు. అంటే ఏదనుకుంటే దాన్ని కొట్టుకుంటూ పోతా ఉండడం, ఆ అందులో భాగంగా బీజేపీతో మౌనంగా ఉన్నాడు తప్ప ఆ రోజు భయపడింది లేదు, ఈ రోజు భయపడింది లేదు. జగన్ గారు అనుకోవడంలో వచ్చిన ఆలస్యం తప్ప ఇంకోటని నేనైతే అనుకోవట్లే. ఆయన ధైర్యం మొదటి నుంచి అది మొండి ధైర్యంతోనే ఉన్నట్టే ఇప్పుడు కూడా నేను చూస్తాను. అంటే అప్పుడైతే ఒక విషయం చెప్పేవాళ్ళు, అధికారంలో ఉన్నాం ఎందుకు బిల్లులకు మద్దతు ఇస్తున్నారంటే మనకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ కావాలి, ఈ రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు పోవాలంటే కేంద్ర సపోర్ట్ అవసరం కాబట్టి ఫైనాన్షియల్ గా అన్నిటి అన్ని విధాలుగా అందుకని మేము మద్దతు ఇస్తున్నామని చెప్పారు. బహుశా అదే ఉండొచ్చు, అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చెప్పినట్టు ఇంకా భయపడాలి, ఆ భయం లేకుండా ఇప్పుడు స్పందిస్తూ ఉన్నారంటే అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు ప్రభుత్వం సాఫీగా నడవడం కోసం స్నేహంగా ఉన్నట్టున్నారు. మరి ఇప్పుడైతే ఇలా అయింది, ఇప్పుడు కాంగ్రెస్ మిగిలిన పక్షాలు అన్ని ఏ విధంగా ఒక తాటి మీదకి వస్తాయి ఏంటి అనేది చూడాలి. ఈ ఈవీఎంల అంశం అయితే ఏటో వరకు తెలుసుకోకపోతే ప్రతిపక్షాల మీద అయితే మీరు చెప్పినట్లు ఒత్తిడి ఉంటుంది, క్యాడరు కింద నాయకత్వం కూడా మనం ఎంత చేసినా ఆ రోజు ఈవీఎంల వల్ల ఏదో ఒకటి జరిగిపోతుంది అన్న అభిప్రాయం అయితే బలపడినప్పుడు రాజకీయ పార్టీలకు మరీ ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు ఇబ్బందే. కాబట్టి దీన్ని అయితే ఏటో ఏదో ఒకటి తేల్చుకునే వరకు అయితే పోరాడాల్సిన అవసరం ఉంది. మరి ఎంతవరకు వెళ్తారు అన్నది చూద్దాం. పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు ప్రధానంగా ఆయన ట్యాగ్ చేసిన పార్టీల్లో చాలా పార్టీలు చేసినప్పటికీ కూడా ఇప్పుడు బీజేపీకి చేశారు, నెక్స్ట్ కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ మీద కూడా బాధ్యత ఉంటుంది ఈ అంశంలో. ఇప్పుడు కాంగ్రెస్ లైన్ ఎలా ఉండొచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం ద్వారా? కాంగ్రెస్ ఖచ్చితంగా కృతజ్ఞతగా రియాక్ట్ కావాలి. రాహుల్ గాంధీ గారు ఇమీడియట్గా ఆయనకి ట్విట్టర్లో థ్యాంక్స్ చెప్తూ సంఘీభావన ప్రకటించాలి. ఎందుకంటే మీరు గమనంలో ఉంటే హర్యానా ఫలితాలపైన కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ అలయన్స్ ఉన్నాయి, ఎన్డీఏ ఇండియా ఇండియా కూటమిలో స్పందించినట్టు నేనైతే ఏం లేదు. స్పందించిన అంటే గట్టిగా, మన ఉత్తరప్రదేశ్ నాయకుడు కావచ్చు, డిఎంకే స్టాలిన్ గారు కావచ్చు, ఒకే ఒక్క మాజీ ముఖ్యమంత్రి ఈయన స్పందించినాడు ఇప్పటికీ అధికారికంగా. కాబట్టి ఇంత సంఘీభావం, నీ కూటమిలో లేనోడు స్పందించినప్పుడు అనివార్యంగా దాన్ని సంఘీభావం చెప్పాలి. రాహుల్ గాంధీ స్పందిస్తాడు అనుకుంటున్నాను. కానీ ఏపీ తెలంగాణలో మాత్రం పేరు ఏపీ అధ్యక్షురాలు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి పరోక్షంగా అవకాశం వచ్చినప్పుడు జగన్ ఒక మాట అంటున్నారు. ఇప్పుడు ఏం స్పందిస్తారు? ఎస్, జగన్ గారితో నిజంగా శర్మిలా గారు వాళ్ళ పార్టీ పట్ల ప్రేమ ఉంటే ఏం చేయాలి? అన్నను సపోర్ట్ చేయాలి. అన్నను సపోర్ట్ చేయడం అంటే చంద్రబాబు ఫలితాన్ని కూడా ప్రశ్నించినట్టే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అన్నను జగన్ సపోర్ట్ చేయకపోతే నీకు సంఘీభావం వచ్చిన సపోర్ట్ చేసినట్టు కాదు, చేస్తే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించినట్టు, ఆ గెలుపు కూడా ప్రశ్నించి అవుతుంది. ఆ రకంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రేవంత్ రెడ్డి గారిని శర్మిలా గారిని కొంత డిఫెన్స్ లో పెట్టినట్టుగా అయితే అనిపిస్తుంది నాకు. అంటే ఏపీ వరకు ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా శర్మిలా గారు ఉన్నారు, కానీ ఆమె చూస్తూ ఉంటే ఆమె ప్రయోజనాలు కూటమి బలపడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఇస్తే ఈ ట్వీట్ మీద సానుకూలంగా ఆమె స్పందిస్తే పరస్పరం దగ్గర అవడానికి ఏదో కొద్దిగా ప్రయత్నం చేసినట్టు కూడా ఉంటుంది, ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కానీ అలాంటి సానుకూల వాతావరణం ఏర్పడకూడదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వైపు రాకూడదు అన్న ఆశతోనే శర్మిలా గారు ఉన్నట్టున్నారు. కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి ఒకవేళ స్పందించకపోవచ్చు, స్పందిస్తే అంటే మీకు ఇబ్బందులు వచ్చేవాడు మాత్రమే మేము స్పందించాలా,
మీరు ప్రతిపక్షంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నారు, అధికారంలో ఉన్నప్పుడు అంతా ఇలా మాట్లాడలేదే అని కూడా అంటారేమో, చూడాలి. అనదు, ఆమె ఏమన్నా సపోర్ట్ చేస్తూ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్తో మేము ఏకీభవిస్తున్నాం, అనుమానాలు ఉన్నాయి, మా పార్టీకి సంఘీభావం ప్రకటించుకు థ్యాంక్స్ అన్నా అని చెప్పాలి పద్ధతిగా అయితే. నా పెద్దగా లేకపోతే ఉంటే విమర్శిస్తే అది ఏదైనా ఆమెకి ఇప్పుడు అట్లా మర్యాదగా ఉంటే ఆమె గౌరవాన్ని కాపాడుకుంటుంది. ఇప్పుడు కూడా మాట్లాడకపోయినా ఏం చేయకపోయినా నీ పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా మాట్లాడకపోతే నీకే వాడు ఏ పార్టీ వాడొస్తాడు కాబట్టి ఖచ్చితంగా షర్మిలా గారికి ఒక రకమైనటువంటి ప్రశ్న ఉంటుంది. ఆమె ఎట్లా దాన్ని రియాక్ట్ అవుతుందో చూడాలి. చాలా పెద్ద కోరిక మీది పురుషోత్తం రెడ్డి గారు, ఆమె వైపు నుండి స్పందన అంటే ఉండకపోవచ్చు నాకు తెలిసి.